ಗ್ರಂಥ అలాంటి నిన్న ఈ వార్త వినగానే చాలా ఎందుకంటే సిరివెన్నెల ఆ సిరివెన్నెల సినిమాతోనే మా ఇద్దరి పైన మొదలైంది ఎందుకంటే ఆయన పాటలు రాయడం అలాగే ఆ సినిమాకి నేను మాట డబ్బింగ్ హీరోకి నేనే డబ్బింగ్ చెప్పాను ఆ సినిమా చూసిన తర్వాత నన్ను ఆయన ఆశీర్వదించిన రోజు ఇంకా నాకు జ్ఞాపకం ఉంది చాలా మృదువుగా చాలా సున్నితంగా చెప్పావు సాయి అని నన్ను ఆశీర్వదించారు అలా నా ప్రతి అడుగులోనూ ముఖ్యంగా మా ఫ్యామిలీ ఆశీర్వదిస్తూ మమ్మల్ని అభిమానిస్తూ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఇండస్ట్రీని అంతా ప్రేమించేవారు ప్రతి మంచి సినిమాని మంచి పాటని ఒక మంచి పర్ఫార్మెన్స్ని ఏదైనా సరే ఎంతో ఎంతో అలాంటి మనిషి ఈరోజు లేడు అన్నది అంటే నిన్న నుంచి టీవీలన్నీ చూస్తూ ఉంటే ఆయన కనిపిస్తూనే ఉన్నారు వినిపిస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రతి పాట ఒక ఆణిముత్యం నిజంగా అన్నయ్య బాలు గారు ఈరోజు గురువు గారు మధ్యలో మా శివశంకర్ మాస్టర్ గారు ఇలాగ ఎంతోమంది నా అనుకున్నవాడు మన కేఎస్ నాగేశ్వరరావు ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటే అయ్యో అయ్యో అనిపిస్తుంది తప్ప ఇది రియల్ కన్ను తెరిస్తే జనం కన్ను మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం ఈ క్షణికమైన జీవితంలో మనం ఏం చేసామన్నదే ముఖ్యం ఆయన తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన రారాజు ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని తెలుగు సాహిత్యానికి తెలుగు సంగీతానికి ఎప్పుడూ ఆయన అలా కాపుకాస్తూ ఉండాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఇంకా పిల్లలిద్దరూ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఎవడు మేము చేసిన తర్వాత రాజా కూడా అందులో యాక్ట్ చేశాడు ఆయన ఫోన్ చేసి సాయి నీ విశ్వరూపం చూశానయ్యా అని కొడుకు కన్నా నన్ను ఎక్కువగా అయినా పాప గ్రేట్ సో సో ఆయన లేరు అన్నది నిజం ఉన్నారన్నది అంతకంటే పెద్ద నిజం ఉంటారు ఆశీర్వదిస్తారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను జై సీతారామ సాస్త్రి